సొసైటీలో ప్రతిపక్షం ఉండాలి. అధ్యక్ష ప్రకృతి అనేది ఎప్పుడు కూడా రెండు ఉంటాయి అధ్యక్ష, పాజిటివ్ నెగిటివ్. ప్రకృతి ధర్మం అది, అపోజిషన్ లేకుండా మనం చేయాలి అధ్యక్ష. ఈలాగా ఇంకొకళ్ళు వస్తారు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు వస్తారు, అది మరి భ్రమ. చాలాసార్లు చెప్పాను ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఇక్కడ అవసరం అవడం అధ్యక్ష. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా ఇదే రకంగా చెప్పాను నేను ఆయనకి. అలాగే అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీలు ఎంకరేజ్ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్ పెట్టించారు, అలాగే ఫ్రీ రీయింబర్స్మెంట్ పథకం పెట్టించారు. ఈయన ఎప్పుడు వచ్చినా కూడా ఎవరైనా సూటు పుట్టేసి రావడం, సింగపూర్ నుంచి చెప్పడం, ఒక ల్యాప్టాప్ ప్రైవెంటర్స్లో అందరికీ కొన్ని వేలకరాలు ఇచ్చారు ప్రైవేటు యూనివర్సిటీలకి. ఎస్ఆర్ఎం అంట, అదంట, ఇదంట, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మన భూమి ఇవ్వడం, మన పిల్లల్ని అక్కడ చేర్పించడం, మన డబ్బులను తీసుకెళ్లి ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం. మీకు అవకాశం వస్తే అప్పుడు మాట్లాడండి, నేను చెప్పాను పార్లమెంటరీ పార్టీ మీటింగ్. అలాగే మరి ఇల్లు ఇల్లు అధ్యక్ష లాస్ట్ వచ్చారు అధ్యక్ష గారు, మీ పార్టీకి కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మీరు చెప్పండి, మీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ప్లీజ్ ప్లీజ్ ప్రజెంట్ చేస్తారు ప్లీజ్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్, మీకు అవకాశం వస్తే మీ పార్టీ వాళ్ళు మీకు అవకాశం ఇస్తే మీరు మాట్లాడండి, లేదనుకుంటే ఎవరు మాట్లాడతారో వాళ్ళ ద్వారా మీకున్న అభిప్రాయాలను వారికి పాస్ ఆన్ చేయండి, దే విల్ స్పీక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మధ్యలో ఒక గౌరవ సభ్యుడు మాట్లాడుతుండేటప్పుడు మీరు క్రాస్ టాక్ ఇంటరప్షన్ అన్నటువంటిది మాత్రం మంచిది కాదు. ప్లీజ్ అనవసరంగా సభ డిజార్డర్లోకి వస్తుంది, ప్లీజ్ సిట్ డౌన్. గణేష్ గారు ప్లీజ్, మీరు ఖండించిన తర్వాత మేము మాట్లాడదాం. వెంటబడ్డే గౌరవ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు వెంట వెంటనే స్పందించాలని మీరు అనుకోకండి. యూ నోట్ డౌన్ ఆల్ ది పాయింట్స్, ఆయన ఏదైతే రెలివెంట్ గా లేదనుకుంటున్నారో మీరు నోట్ చేసుకొని మీకు వచ్చినటువంటి అవకాశంలో మీరు మాట్లాడండి. అంతేగాని గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్షన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయలేం. రైట్, అలాగే సార్ 20 లక్షలు ప్లీజ్ సిడౌన్. ప్లీజ్ ప్లీజ్ నేను మీకు ఆపర్చునిటీ సార్ మాట్లాడండి. ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. హౌసింగ్ సార్, మరి ఇప్పటికీ కూడా దేశంలో ఒక రికార్డు సార్, మరి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ ఉన్నంత కాలంలో 25 లక్షలు కట్టించిన ఘనత ఆయన్ని. మళ్ళీ ఆయన తర్వాత ఈ 5 సంవత్సరాలు అలా కాలయాపన చేసుకుంటూ వచ్చి మొన్న ఎలక్షన్స్ ముందు మీరు డ్యూటీలు ఇవ్వండి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. నేను చెప్పేది ఒకటి అధ్యక్ష, ఈ రోజున ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పనిసరిగా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 25 లక్షలు ఇల్లు కట్టిస్తాం. మొన్న సీఎం గారు చెప్పారు ఏంటంటే, చాలా చోట్ల మన ఈస్ట్ గోడా వెస్ట్ గోడా రాని చోట గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు అధ్యక్ష, లేని చోట అవసరమైతే ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే కొని ఇల్లు కట్టిస్తాం పేదవారికి అని చెప్పినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా ఇళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి తెలియజేసుకుంటూ, అలాగే ఎంత అనుభవం ఉందని చెప్పుకున్న నాయకులు ఈ ఆర్టీసీ సమస్యను పరిష్కారం చేయలేకపోయారు. ఆర్టీసీ సమస్య అనేది కొన్ని దశాబ్దాలుగా ఉంది, మరి ఏపీఎస్ ఆర్టీసీని దాంట్లో భర్తీ చేయాలి అని వెంబటే కమిటీ వేయటం, తప్పనిసరిగా ఆనాడు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదే చిత్తశుద్ధితోటి తప్పనిసరిగా ఏపీఎస్ ఆర్టీసీని మెర్జ్ చేస్తాం, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే ఎంప్లాయీస్ కూడా మరి ఇంటర్వ్యూ బలవ 27%. మన ఎంప్లాయీస్ అందరూ కూడా గంప గుప్తగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేశారు. తప్పనిసరిగా ప్రతి ఎంప్లాయీని కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మరి తెలియజేసుకుంటూ, నేను అధ్యక్షుడిని చెప్పేది ఒకటే, ఈ సభలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మనందరూ కూడా చదువుకున్నవారో దేవుణ్ణి నమ్మేవారం. మనం నేను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా సమస్య ఎత్తుంటే తెలుగుదేశం గురించి వారు ప్రతిసారి రాజశేఖర్ గారి గురించి ఎత్తుకుంటున్నారు. నేను అదే ఒకటే సార్, మేము ఎడ్డు రామారావు గురించి చెప్తాం, వాళ్ళు రాజశేఖర్ గారి గురించి చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు అజేయుడు, ఆయన ఎప్పుడు కూడా ఎలక్షన్ ఓడిపోలేదు, ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రమాదవశాత్తు ఆయన హెలికాప్టర్ దాంట్లో ఎదురయ్యారు. అలా ఎన్టీ రామారావు కూడా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన వెనుకడు పోవడం వల్ల ఆయన చనిపోయారు. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి ఈ సభలో మనం మాట్లాడకుండా దూషించుకుని, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పారు అధ్యక్ష, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కాబట్టి మనం మాట్లాడదాం, మన విషయాలు మాట్లాడదాం. కానీ పార్టీ ప్రాంతాల గురించి మాట్లాడితే 1978, 1967 మన కుటుంబం గురించి మాట్లాడటం, కొన్ని అవాసాలు కూడా మాట్లాడటం బుచ్చిదరు వాళ్ళు మనం చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒకసారి చూసుకోవాలి, 78లో రాజశేఖర్ గారు పార్టీ మారారు అధ్యక్ష, ఆ పార్టీ కాంగ్రెస్ అయినా మధ్య అధ్యక్ష,
సో మన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ మెర్జ్ అయినట్టే రాజశేఖర్ గారు తెలుసు రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అయినా మెర్జ్ అయింది. దాన్ని మరి సభని తప్పుగా పట్టించే విధంగా మీరు దాని గారు పార్టీ మారని చెప్తున్నారు, అది అవాస్తవం. తప్పనిసరిగా ఇప్పటికైనా అదనందరం కూడా మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పేదల సంక్షేమ అభివృద్ధి చేయగా ఉంది, అవినీతి రైతులు పరిపాలన అందజేస్తారని చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధ్యక్ష సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే అవినీతి చేస్తే పీకి పారేస్తారని చెప్పి ఇదే మాట చెప్పారు ఆయన. కాబట్టి తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పరిపాలన కోరుకుంటున్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఈ పరిపాలన సాగుతుంది. కాబట్టి దానికి మరి ప్రతిపక్ష నాయకులు చాలా మంది బలరాం గారు ముఖ్యమంత్రి గారు సీనియర్స్ ఉన్నారు చాలా మంది మీ విలువైన సలహాలు సూచనలు ఉండే పొరవలకు ఆవేశపడతారని హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలుసుకుంటూ సలహా.